హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. ఈరోజు మనం శనగల ప్రసాదం, కొన్ని చోట్ల సుండలు అని కూడా అంటారండి, అవి ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. కాబూలీ శనగలు అంటారు కదా, పెద్ద శనగలు తెల్లవి, అవి తీసుకుని మీ క్వాంటిటీ ఒక గ్లాసు రెండు గ్లాసులో మీరు అనుకున్నీ వేసి కనీసం 8 గంటల పాటు నానబెట్టుకోవాలండి. అలా నానిన శనగల్ని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక వీటిని ముందుగా కుక్కర్లో వేసుకోవాలన్నమాట. వీటికల్లా కావాల్సింది శనగలు, కొబ్బరి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు. ఇలా నానిన శనగల్ని కడిగినవి కుక్కర్లో పెట్టుకుని పోసేసుకుని 3 విజిల్స్ వచ్చే వరకు అవి మనం ఉడకబెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకోండి, ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకోండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లోంచి తీసేసి వాటిని వడగొట్టేసుకోండి. అంటే అందులో ఉన్న నీళ్లు మొత్తం బయటకు వచ్చేసేయాలన్నమాట. ఇక స్టవ్ మీద ఒక బోర్ల ముక్కలు పెట్టుకోండి. అందులో కొద్దిగా నూనె వేసుకోండి, ఎక్కువ వద్దన్నమాట, కొద్దిగా, చాలా కొద్దిగా వేసుకోండి. అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా 2 వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అట్లాగే వేసి తిరగమూతని చక్కగా దోరగా వేగనివ్వండి. వేగుతున్న తిరగమూతలో కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకుని వేగించుకోండి. ఇలా అంటే అన్నీ ఒకసారి వేగించేసుకుని ఇక ఉడికిన శనగల్ని ఈ తిరగమూతలో వేసేసేయండి. దోరగా వేగిన తర్వాత అనమాట, ఒకసారి గరిటతో కానీ లేదా మీకు ఎట్లా అలవాటు ఉంటే అలాగా మొత్తం శనగల్ని పైకి కిందకి కదుపుకోండి. అలా కదిపేసిన తర్వాత చూడండి, ఇలా ఈ విధంగా పైకి కిందకి కలవాలి. ఈవెన్గా కలిసేటట్టు మీరు కలుపుకోవాలన్నమాట. సరే, అట్లాగే ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచేసేయండి. తర్వాత కొద్దిగా తీసి, మూత తీసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేయండి, ఎందుకంటే నేనైతే తిరగమూతలో కొంచెం తక్కువే వేస్తాను. పైన వేయడం వల్ల చక్కగా దాని ఫ్లేవర్ బాగా తెలుస్తుందన్నమాట. మొత్తం మళ్ళీ ఒకసారి కదపండి. ఒక చిన్నపాటి కొబ్బరి చిప్పని తురుముకుని ఈ శనగల్లో వేసేసుకోండి, ఆఖర్లో అన్నమాట, దించేసే ముందు. లేదా సన్నటి ముక్కలు తరిగైనా వేసుకోవచ్చు. ఇది అంటే ఈ ప్రసాదాలు తయారు చేయడం మాత్రం నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నానండి. ఆయన అయ్యప్ప స్వామి పూజలు చేస్తారు, చాలా బాగా చేస్తారు. సరే, వాటిల్లో అంటే ఇట్లా ఈ ప్రసాదాలు తయారీ ఆయన దగ్గరే నేను నేర్చుకున్నాను. చూసారా, ఇక శనగలు రెడీ అయిపోయింది, ప్రసాదం శనగలు. ఇలా చేసుకుని చక్కగా దేవీ నవరాత్రులైనవ్వచ్చు, లేకపోతే ఇక దీపావళి రోజో, లేక మీ ఇష్టం ఎలా, లేకపోతే వినాయక చవితి కానీ ఎప్పుడైనా సరే, లేదు ఇంట్లో జస్ట్ స్నాక్స్ లాగైనా సరే చేసుకుని తినచ్చు. ఒకసారి ఇలా చేసి ఎలా వచ్చిందో మీకు కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.